తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత స్థానంలో సాగు చేయబడుతున్న ధాన్యపు పంట మొక్కజొన్న ముఖ్యంగా రబీలో వరి మాగానుల్లో దున్నకుండా మొక్కజొన్నను నవంబర్ డిసెంబర్ మాసాల్లో జీరో టిల్లేజ్ విధానంలోనూ అదే వేసవి పంటగా అయితే జనవరి మాసంలో దుక్కి దున్ని ఆరుతడుల క్రింద సాగు చేస్తారు ఈ పంట సాగులో సమస్యలు తక్కువగా ఉన్నప్పటికీ కలుపును సకాలంలో నివారించకపోతే మాత్రం దిగుబడులను తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది మాగానుల్లో సాగు చేసినప్పుడు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది ఇందుకోసం అన్ని యాజమాన్య పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టాలి సమగ్ర పద్ధతుల్లో భాగంగానే రసాయన కలుపు మందులను వాడుకోవాలి రసాయనాలు వాడటం సులువుగా ఉన్నప్పటికీ పైరు దశను బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందంటూ దున్ని సాగు చేసే పైరులో అలానే దున్నకుండా సాగు చేసే పైరులో కలుపు నివారణ గురించి తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ మొక్కజొన్న పంటను తెలుగు రాష్ట్రాలలో రబీ కాలంలో మరియు వేసవిలో కూడా సాగు చేస్తూ ఉంటారు రబీలో అయితే ఎక్కువగా వరి తర్వాత దున్నకుండా జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయడం అనేది పరిపాటి అలాగే వేసవి కాలంలో ఆరుతడి కింద ప్రతి తర్వాత లేదా ఇతర పంటలు సాగు చేసిన తర్వాత దున్ని సాగు చేయడం అనేది అలవాటుగా ఉంది మరి ఈ రెండు కాలాల్లో సాగు చేసినప్పుడు ఖరీఫ్తో పోల్చుకుంటే దిగుబడులు కూడా అత్యధికంగా నమోదవుతాయి మరి ఈ మొక్కజొన్న దిగుబడిని అధికంగా ఇచ్చే పంట కాబట్టి పోషకాలు కూడా ఎక్కువగానే అవసరమవుతూ ఉంటాయి ఈ పోషకాలు కానీ అలాగే ఆరుతడి కింద నీటి తడులు ఎక్కువగా మనము ఇచ్చినప్పుడు ఈ కలుపు యొక్క సమస్య కూడా తీవ్రంగా ఉంటుంది మరి ఈ కలుపును కనుక సరైన సమయంలో కనుక మనము నివారించుకోపోతే కనుక దిగుబడులను అత్యధికంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ కలుపు నివారణకు వచ్చేటప్పటికీ మనము రెండు రకాలుగా కలుపు మందులను ఉపయోగించుకొని నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది కలుపు అంటే మొలకెత్తక ముందు వాడే కలుపు మందులు వాడుకోవచ్చు లేదా కలుపు మొలకెత్తిన తర్వాత పంట మొలకెత్తిన తర్వాత వాడుకునే కలుపు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి ముందుగా కలుపు మొలకెత్తకముందు అంటే పంటను విత్తిన వెంటనే వాడుకునే కలుపు మందులు కనుక మనం చూసుకుంటే ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో వేసుకునేటప్పుడు విత్తిన వెంటనే రెండు రోజుల లోపల తేమ ఉండేటట్టుగా చూసుకుని ఎకరానికి కేజీ చొప్పున అట్రజిన్ అనే పొడి మందును అలాగే ఎకరానికి ఒక లీటరు పారక్వాట్ అనే కలుపు మందును రెండిటిని కూడా కలుపుకుని కనుక పిచికారీ చేసుకుంటే కలుపు మొక్కలు మొలవక ముందే నిరోధించబడతాయి జీరో టిల్లేజ్ పద్ధతిలో వరి కొయ్యకాలు అనేది కూడా మళ్ళీ చిగురించి సమస్యగా మారుతుంది కాబట్టి ఈ పారక్వాట్ అనే కనుక కలుపు ముందు కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే వరి కొయ్యకాలు కూడా చిగురించకుండా ఎండిపోతుంది ఈ విధంగా మొదట్లోనే ఈ కలుపు అనేది నివారించబడుతుంది కాబట్టి పంట పెరుగుదల బాగా ఉంటుంది ఈ అట్రజెన్ పొడి మందుకు ఈ మధ్యకాలంలో పైరాక్సో అనే కలుపు మందు కూడా ప్రత్యామ్నాయంగా తీసుకొని రాబడింది ఈ పైరాక్సోసల్ఫోన్ కనుక వాడుకోదలుచుకుంటే కనుక ఎకరానికి అరవై గ్రాముల చొప్పున కలుపుకుని జీరో టిల్లేజ్ పద్ధతిలో కనుక వాడుకుంటే కనుక పారక్ వాటర్ను కూడా ఎకరానికి లీటరు పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ కలుపు మందులు వాడుకోలేని పక్షంలో లేదా మళ్ళీ కనుక చిన్న కలుపు కనుక వస్తే ఇంకా కలుపు మందులు వాడుకోవచ్చు అంటే కలుపు మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక మనము టెంబోట్రియోన్ అనే కలుపు మందును ఎకరానికి నూట పదిహేను మిల్లీలీటర్లు లేదా టోప్రా మిజోన్ అనే కలుపు మందును ఎకరానికి ముప్పై మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు లేదా మీసోట్రియోన్ దీంతో పాటు ఎట్రజిన్ అనే కలుపు మందు మిశ్రమ కలుపు మందు అనేది ఈరోజు మనకి దొరుకుతూ ఉంది ఈ కలుపు మందుని కూడా మనము ఎకరానికి పద్నాలుగు వందల మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు కూడా నాశనం అవ్వడానికి అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో అన్ని పంటలలో కూడా ప్రధానమైన సమస్య తుంగ సమస్య ఈ తుంగ అన్ని పంటలని ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉన్నది మొక్కజొన్న విషయానికి వస్తే మాత్రము ఈ తుంగని కనుక నివారించడానికి మంచి కలుపు మందు లభ్యమవుతూ ఉంది హాలో సల్ఫిరాన్ మిథైల్ అనే కలుపు మందు ఎకరానికి ముప్పై ఆరు గ్రాములు కనుక తీసుకొని ఇది అట్రజిన్ ఎకరానికి ఐదు వందల గ్రాముల చొప్పును కనుక కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క తుంగ సమస్య నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంది విడివిడిగా ఈ హలోసల్ఫరాన్ మిథైలు కానీ లేదా అట్రజిన్ కానీ కలుపుకుని పిచికారి చేసుకోవచ్చు లేదా అట్రజిన్తో పాటు ఈ హాలోసల్ఫిరాన్ మిథైలు మిశ్రమ కలుపు మందు మార్కెట్లో దొరుకుతూ ఉంది ఈ కార్నెక్స్ అనే పేరుతో దొరుకుతూ ఉంది ఎకరానికి ఐదు వందల గ్రాముల చొప్పును కనుక కలుపుకొని చికారీ చేసుకుంటే తుంగ సమస్య నుంచి కూడా నివారణ దొరకడానికి అవకాశం ఉంది విత్తిన తర్వాత అరవై రోజులకి కొంత ఇంకా కనుక గడ్డి జాతి కలుపు కానీ వెడల్పాకు కలుపు కానీ ఉంటే గనక మళ్ళీ మనము పారక్వాట్ కలుపు మందును లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కనుక కలుపుకుని ఈ స్ప్రేయర్కి నాజిల్కి డోముని అమర్చుకుని మొక్కజొన్న మొక్కల మీద పడకుండా కలుపు మీద మాత్రమే పడేటట్టు కనుక పిచికారీ చేసుకుంటే బాగా ముదిరిన కలుపు ఉంటే కనుక పారక్వాటు మందుతో నివారించుకోవచ్చు లేదా వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే కనుక ఎక్కువగా ఉంటే కనుక టూ ఫోర్ డి సోడియం సాల్ట్ ఎకరానికి ఐదు వందల గ్రాముల చొప్పున కలుపుకొని కనుక పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు ముదిరిపోయినా కూడా చనిపోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా మనము కలుపు నివారణ చేసుకుంటే కనుక మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది